తీసేటట్టుగా వ్యవహరించట్లేదని చెప్పినాం. కాకపోతే ఒక విషయం ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ద్వారా చెప్పగలిగింది ఏంటంటే, మాదక ద్రవ్యాల సరఫరాలో, మాదక ద్రవ్యాల వినియోగంలో, మాదక ద్రవ్యాల యొక్క ఇంపోర్ట్లో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నా, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా, వి విల్ రీచ్ అవుట్ టు దర్ నెక్ బై ఆల్ మీన్స్. ఎందుకంటే ఇది ఒక పెద్ద సమస్య. జంట నగరాలలో ఈరోజు ఉన్నటువంటి ప్రశాంత వాతావరణం చెడిపోకుండా ఉండడానికని మా పోలీస్ యంత్రాంగము, ఎక్సైజ్ యంత్రాంగము అహర్నిశలు కృషి చేస్తుంది. వాళ్ళ కృషిలో మట్టి కలిపేలాగా, నీళ్లు పోసేలాగా ఎవరు ప్రవర్తించినా, వాళ్ళు ఎట్లాంటి వ్యక్తులైనా వాళ్ళ పట్ల చాలా నిర్దాక్షిణ్యంగా ఉండడం జరుగుతుందని చెప్పాము. అట్ ద సేమ్ టైం ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి ఎవరి పట్ల భేషజం లేదు, ఎవరి పట్ల అనవసరమైన ప్రేమ లేదు. మేము అసలు ఏ వ్యక్తులను కానీ, ఏ రకమైనటువంటి వృత్తిలో ఉన్న వాళ్ళని కానీ, లేకపోతే ఏ రకమైనటువంటి కుల మతాలకు చెందినటువంటి వాళ్ళని పట్ల కూడా ఏ రకమైన వివక్ష చూపట్టలేదు. నిష్పక్షపాతంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఎగ్జామినేషన్ అనేది ఇంపార్షియల్గా జరుగుతుంది. ఈ విషయంలో ఎవరికి ఏ రకమైనటువంటి అపోహలు అవసరం లేదని నేను చెప్పాను. కోర్టు బ్లడ్ శాంపుల్స్ తీసుకోవద్దని చెప్పలేదు. కోర్టు ఏం చెప్పిందంటే, ఆమె బ్లడ్ శాంపుల్స్ ఇవ్వడానికి ఇష్టపడకపోతే, నిన్న ఒక యాక్టర్ని మేము ఎగ్జామిన్ చేసినాము, ఆయనే నేను బ్లడ్ శాంపుల్స్ ఇవ్వా అని అన్నారు, అంటే మేము తీసుకోలేదు. ఇప్పుడు ఎవరికైతే వాస్తవాలను కప్పిపుచ్చుకోవాలన్న స్వభావం ఉంటుందో వాళ్ళు యంత్రాంగానికి సహకరించరు, అన్ని రిజెక్ట్ చేసి పారేసింది. అసలు కోర్టు ఏ ఒక్కటి కూడా కన్సిడర్ చేయలేదు. 10-5 చేయమని అన్నారు. అది ఆమె, అది అసలు యాక్చువల్లీ ఆ పిటిషన్లో ఆమె రాయలేదు, కానీ వాళ్ళ తరఫున న్యాయవాది అడిగాడు ఏమని, ఈమె ఒక మహిళ అవడం వల్ల మీరు ఆడవర్స్లో ఎగ్జామిన్ చేస్తే కష్టమవుతుందంటే, సార్ మేము టైం ఏది ఫిక్స్ చేయలేదు, వాళ్ళకి ఏ సమయం అనుకూలంగా ఉంటే ఆ సమయంలో వాళ్ళు వస్తే మేము ఎగ్జామినేషన్ చేయడం జరిగింది, ఎవరిని కూడా బలవంతంగా అక్కడే కూర్చొని 14 గంటలు 12 గంటలు కూర్చోమని మేము అడగలేదు. వాళ్ళు మేము సహకరిస్తాము, ఈ ఒకరోజు అయిపోతే మేము మళ్ళీ మిగతా కార్యక్రమాలు చేసుకుంటాం సార్, మాకు మిగతా వృత్తులు ఉన్నాయి, మాకు వేరే అవగేషన్స్ ఉన్నాయి, మేము రోజు రోజు సిట్లో జరుగుతాము. ఆల్రెడీ సిట్కి వస్తానని చెప్పింది కాబట్టి ఇప్పుడు మార్చుకునే ప్రసక్తే లేదు. ఇప్పుడు కూడా ఎట్లా మార్చుకుంటారు? ఆమె ఆల్రెడీ ఒకసారి ఆమెను అడిగినాం, మేము ఆప్షన్ అడిగినాం, అమ్మ మీ ఇంట్లో చేయమంటారా లేకపోతే సిట్ ఆఫీస్కి మీరు వస్తారా అంటే, ఆమె సిట్ ఆఫీస్కి వస్తానని వ్యక్తం చేసింది. లేదు లేదు, మహిళా అధికారుల సమక్షంలో కూడా సంబంధిత అధికారులు ప్రశ్నలు వేస్తారు. ఆమె గౌరవం కానీ, ఆమె వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ కానీ ఏ రకమైన భంగం కలగకుండా ఉండడానికి, అంతే తప్ప మహిళా అధికారులే ఆమెను ఎగ్జామిన్ చేస్తారని చెప్పలేదు. అసలు కోర్టు కూడా అట్లాంటి ఆదేశం ఇవ్వలేదు. ఓకే సార్. ఇప్పుడు స్పష్టంగా ఇప్పుడు ఆమె